ఓకే సార్. ఒకవేళ మీరు నన్ను సీఎంగా చూడాలనుకుంటే
నాకు ప్రజా సమస్యలు నాకు తెలియాలి, పరిష్కార మార్గాలు నేను వెతకాలి. ప్రజా సమస్యలు నాకు అర్థం కావాలి. అందరిలాగా మాట్లాడి వెళ్ళిపోయే రాజకీయాలు చేయడానికి నేను రాజకీయాలు రావాలి. మీరు నన్ను సీఎంగా చూడాలనుకుంటే నాకు సమస్యలు అర్థం కావాలి, ప్రజలు ఎలా బాధపడుతున్నారు. 2014లో మీ అందరికీ చెప్పాను, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ప్రజలు జనసేన పార్టీ ఏమైతే ప్రామిసులు చేశారో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ మన పిల్లల ఆరోగ్యాన్ని, మన పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని పట్టుకోండి పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు దీన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే నేను ఒకటే కోరుకుంటున్నా, నా పనిని నన్ను చేసుకునివ్వండి, నాకు మీ సహకారం ఇవ్వండి. ఒక కొత్త బాధ్యతతో కూడిన కొత్త రకం ప్రభుత్వం జనసేన ఆధ్వర్యంలో స్థాపిద్దాం. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ వాళ్ళ కుటుంబాల కోసమో వాళ్ళ శాసనసభ్యుల కోసమో వారి బంధువర్గం కోసమో ప్రభు పాలిటిక్స్ నడవకూడదు. మనందరి కోసం నడవాలి. ఏమైతే పన్నెట్ని నిర్వర్తించాల్సిన అవసరం ఆ పార్టీలకు ఉంది. తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి నేను అడిగాను, ఈ రోజున మిమ్మల్ని ఓటేయండి అని. పోయినసారి ఈసారి వాళ్ళ హామీలు నిలబెట్టుకునే స్థాయిలో వాళ్ళు లేరు. అందువల్ల ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈ గంగవరం కాలుష్యం కూడా ఎక్కడైనా సరే అభివృద్ధి జరగాలి. అభివృద్ధిని జనసేన పార్టీ అడ్డుకోదు, కానీ అభివృద్ధి బాధ్యతతోటి కానీ ప్రభుత్వాలు చేయకపోతే పారిశ్రామికవేత్తలు కూడా నా విన్నప్పం ఇది, అందరికీ ఆమోదయోగ్యమైన రీహాబిలిటేషన్ పునరావాస కార్యక్రమాలు లేకుండా వారికి ఏ ఉద్యోగాలు అయితే ప్రామిస్ చేశారో, వారికి ఏవైతే అండగా ఉంటున్నారో, ఏవైతే వాళ్ళకి జీవన భృతి ఇస్తా ఉన్నారో, గంగవరం పోర్ట్ ట్రస్ట్ కూడా వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అనేక సార్లు వారికి విజ్ఞాపనం చేశారు, మీకు అండగా నిలబడతామని చెప్పి ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు నేను చెప్తున్నది, ఈరోజు నేను కోరుకునేది కూడా, ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అన్ని పార్టీలు మర్చిపోయారేమో కానీ ప్రజా సమస్యలు జనసేన పార్టీ మర్చిపోదు, పవన్ కళ్యాణ్ మర్చిపోదు. ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ఒక సామాన్యమైన వ్యక్తిగా మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నాయి, కానీ సామాన్యమైన వ్యక్తిగా నాకు చాలా కష్టాలు ఉన్నాయి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో. అందుకని ఈ గంగవరం కాలుష్యం పరిష్కారం అయ్యే వరకు నేను మీకు అండగా ఉంటాను. ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను అడిగేది జనసేన పార్టీ తరపు నుంచి ఈ గంగవరం కాలుష్యం మీద పోరాటం చేయడానికి శేషు, లోకరాజు, ముసలయ్య వీళ్ళందరితో ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతోటి గంగవరం పోర్ట్ ట్రస్ట్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేలాగా గ్రామ పెద్దల సహాయ సహకారాలు తీసుకొని మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, మీకు నిలబడతాం. నేను తిరిగి వైజాగ్ వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా నేను మీకు అండగా నిలబడతాను, దీనికి పరిష్కార మార్గాలు ఎదుగుదాం. ఈలోపే కొంతమంది నాయకుల్ని పంపించి
భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన మన ఆవేదన తెలియజేద్దాం. ఒకవేళ వాళ్ళు చేయలేని పక్షంలో మీరు ఏ పార్టీనైనా అడగండి, జనసేనతో సహా. 2019 ఎన్నికల్లో మీకు న్యాయం చేసే పార్టీనే మీరు ఎన్నుకోండి, అది జనసేన అయితే మీరు జనసేనకి ఓటేయండి. నేను బాధ్యత నుంచి పారిపోను, జనసేన పార్టీ బాధ్యత నుంచి పారిపోదు. నిలబడతాం, నిలదీస్తాం. అందుకని మీ సహాయ రీలొకేషన్ ప్యాకేజ్ చేసే వరకు మీకు జనసేన పార్టీ అండగా ఉండదని తెలియజేసుకుంటూ, ఈ సమస్యల్ని మరింత అవగాహన చేసుకొని దీనికి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని అర్థం చేసుకొని దీనిని స్వయంగా నేను మీకు అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు ఇంత ప్రేమతో నా దగ్గరికి వస్తున్నారు, ఇంత ప్రేమతో నాకు దీవెనలు ఇస్తున్నారు, నేను మీకు నిలబడకపోతే ఇంకెవరికి నిలబడతాను, మీకోసం నిలబడతాను. బాధితులను కూడా కలవబోతున్నాను. నేను అనేది ఇదే, మీ అభిమానాన్ని ఇది సామాజిక మార్పు కోసం వెళ్ళాను, మార్పు తీసుకురావాలి. నాకు మీరు జేజీలు కొట్టడం నాకు ఆనందమే, మీ నినాదాలు. కానీ ఈ నినాదాలన్నీ ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధితులో వారికి అండగా నిలబడలేనప్పుడు ఈ నినాదాలు మన ప్రయోజనం కాదు. అందుకని ప్రతి నినాదం సగటు మనిషి తాలూకు బాధని తుడచగలిగితేనే ఈ నినాదానికి ఒక విలువ. అందుకని నాకు మీ సహాయ సహకారాలు కావాలి, సమస్యల పరిష్కారాన్ని మీరు అండగా నిలబడండి. అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు. నేనేంటంటే రాజకీయ నాయకులు ఒకటి అడుగుతున్నా, మీరు ఎలక్షన్స్ టైం, అందుకనే జనసేన పార్టీ ముందట 2014 అధికారం కోరుకోలేదు, ఎలక్షన్లో పోటీ చేయాల. మేము ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయని పరిశీలించాం, అండగా నిలబడతారా లేదా అని చూసాం. ఈ రోజున వారు ఎంత చేశారో మాకు తెలుసు, ఎంత చేయలేదో కూడా మాకు బాగా తెలుసు. ఈ రోజున గంగవరం కూడా వాళ్ళు న్యాయం చేయలేదు, ఇది నాకు చాలా బాధగా ఉంది. నేను మీకోసం ఇక్కడికి వచ్చాను, న్యాయం జరిగే వరకు నేను వ్యక్తిగతంగా, ఎందుకంటే జనసేన సిద్ధాంతాల్లో అభివృద్ధి అనేది మనుషులకి న్యాయం చేసిన తర్వాత అభివృద్ధి తప్ప, మనుషుల్ని ఇళ్లలోంచి జంట కొట్టి బయటికి వెళ్ళగొట్టి అభివృద్ధి అంటే అది అభివృద్ధి కానే కాదు. అందుకని మీకు అండగా ఉంటాను. ఇప్పుడు వరల్స్
కాలుష్యం వల్ల పుట్టిన బిడ్డలు కూడా మునిగిపోతున్న ప్రభుత్వం అయితే ఈ కాలుష్యం వల్ల
మీరేం అడుగుతున్నారు? మిగతా వాళ్ళు ఇలా చేశారు కదా, నువ్వు మాకు ఎలా నమ్మకం కలిగిస్తావని కదా. నేను మీకు నమ్మకం కలిగించడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే, చాలా మంది మిమ్మల్ని నమ్మించి దెబ్బ కొట్టారు, అందువల్ల నాలంటే కూడా మీరు నమ్మరు, నాకు తెలుసు. కానీ ఈ రోజున కాలుష్యం చేయడం అనేది నా ఒక్కడి వల్ల కాదు, నమ్ముతారా? కానీ మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఆ గొంతు నేను బలంగా వినిపించగలను. అందుకు వచ్చాను. నా చేతిలో ఒక సంతకం, నా చేతిలో నేను మీరు మీకు మీరు ఇంట్లో బయట కుటుంబ సభ్యులాగే వచ్చారు, బయట రాలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ చూడడానికి అందరికి తెలుసు, కానీ అతని దగ్గర అధికారం లేదు. అధికారం లేదని మాట్లాడలేదు, సమస్యల గురించి మాట్లాడలేదు, సమస్యల గురించి చెప్పలేదు. అలాగే జరిగే వరకు దీన్ని గుర్తించాలి. న్యాయం జరిగే వరకు సమస్యని పదిసార్లు మాట్లాడి ప్రభుత్వాన్ని తీసుకెళ్తే మీరు సహకార సహకారంలో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడినప్పుడు పెట్టించుకున్నారు. అప్పుడాకా నేను ఒక ఒక్క గ్రామంలో ఒక సమస్య ఉంది, ఒక్క గంగవరం సమస్య అయితే పోలీసులు ఒక గంగవరం కట్టమని నేను రాష్ట్రంలో తిరగాలి కాబట్టి మన దృష్టిలో ఉంది అని చెప్పడానికి తప్పించుకొని చెప్పడానికి రావాలి చేయాలి అంటే కనిపించలేదని వచ్చారు ఇక్కడికి, వాళ్ళు పాత అందుకే వచ్చారు.